హాయ్ అండి వెల్కమ్ టు రమా ఫేషన్స్ ఇవాళ కూడా ఒక చక్కటి వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసానండి ఆ వీడియో ఏంటంటే అమావాస్య రోజు కనుక ఈ ఒక్క దీపం వెలిగించినట్లయితే మనకున్న ఎటువంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలైనా కూడా తొలగిపోతాయి అయితే ఆ దీర్ఘకాలిక సమస్యలు అనంటే మనకి ఎప్పటికీ నయం కాని రోగాలు అంటే అనారోగ్య సమస్యలు ఏవైనా ఉన్నా కానీ అవన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట అయితే ఈ దీపం విశిష్టత గురించి దీపం మనం ఎలా వెలిగించుకోవాలి అనేది కూడా ఇప్పుడు తెలుసుకుందామండి ముందుగా మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పంచదార ఒక మూడు ఎలుకులు తీసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట మెత్తగా పట్టుకోవాలి పుష్యమాసంలో వచ్చే ఆఖరి రోజున అంటే చివరి రోజున వచ్చే అమావాస్యని చోలంగి అమావాస్య అంటారు అలాగే దీనిని మౌని అమావాస్య అని కూడా అంటారు ఈ అమావాస్య చాలా శక్తివంతమైన అలాగే చాలా విశేషమైన అమావాస్య విష్ణుమూర్తి ఈ అమావాస్య రోజుని విష్ణుమూర్తి భూమి మీద వేద వీర రాఘవేంద్ర స్వామిగా అవతరించిన అద్భుతమైన రోజు కూడా ఈరోజు ఈ అమావాస్యకున్న శక్తి ఏమిటంటే రోగహరణ శక్తి ఉంటుంది అంటే రోగహరణ శక్తి అంటే ఏమిటంటే ఏదైనా అనారోగ్య సమస్యలతోటి బాధపడుతున్నా లేదా దీర్ఘకాలిక రోగాలతోటి బాధపడుతున్నా ఎంత ప్రయత్నం చేసినా అలాగే ఎన్ని మందులు వేసుకున్నా ఎన్ని హాస్పిటల్ తిరిగినా నయం కాని రోగాలు నయం అవ్వాలి అంటే ఈ అమావాస్య రోజు మూడు పనులతోటి ఆ వీర రాఘవేంద్ర స్వామిని ఆరాధించినట్లయితే ఇలా ఆరాధించడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు అయినా కానీ స్వామివారు నయం చేస్తారు ఈ దీపం వెలిగించుకోవడానికి మనకి ముందుగా కావాల్సింది వైద్య వీర రాఘవేంద్ర స్వామివారి ఫోటో అండి ఫోటో ఉన్నట్లయితే స్వామివారి ఫోటో మందిరంలో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు ఫోటో లేకపోతే మనం ఇంటర్నెట్లోనైనా సర్చ్ చేసి ఫోటో తీసుకోవచ్చు అండి లేదా మనం అనంత పద్మనాభ స్వామి ఫోటో అయినా లేదా వెంకటేశ్వర స్వామి ఫోటో ముందైనా ఈ దీపం వెలిగించుకోవచ్చు అనమాట అయితే ముందుగా ఒక ఇతర ప్లేట్ తీసుకొని ఆ ఇతర ప్లేట్కి పసుపు కుంకుమం మనం అలంకరించుకోవాలి అంటే మూడు బొట్లైనా లేదా ఐదు పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత మనం ఇంతకు ముందు చేసుకున్నాం కదా పంచదార యాలకులు రెండు కలిపి మిక్సీ పెట్టుకున్నాం కదండి ఆ మిక్సీ పట్టుకున్న పంచదార మిక్సీ పట్టుకున్నాం కదా దానిని అలాగే కొంచెం బియ్య పిండిని తీసుకొని మూడిటిని కలుపుకోవాలన్నమాట బియ్య పిండి పంచదార యాలకులు ఈ మూడు కలిపి మిక్సీ వేసుకున్న తర్వాత బాగా కలిసేలాగా పిండిని మిక్స్ చేసుకోవాలన్నమాట ఆ పిండిని మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇతర ప్లేట్కి పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నాం కదా మూడిటిని మనం ముందుగా బియ్య పిండి తీసుకొని ముందే మిక్సీ చేసుకున్న పెట్టుకున్న పంచదార యాలకుల పొడి రెండు కలుపుకొని బాగా కలుపుకొని ఆ దా ఆ పౌడర్ని మనం ఇతర ప్లేట్లో పెట్టుకోవాలండి ఇతర ప్లేట్లో పెట్టుకొని మధ్యలో అయితే ఒక గుంతలాగా ఏర్పాటు చేసుకొని మనం దీపం వెలిగించుకోవడానికి గుంతలాగా ఏర్పాటు చేసుకొని అందులో తోటి దీపం వెలిగించుకోవాలండి నెయ్యి పువ్వు ఒత్తి వేసుకొని మనమైతే దీపం వెలిగించుకోవాలి దీపం వెలిగించుకొని ఈ దీపం కొండెక్కిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఇంట్లో వాళ్ళు అందరూ కూడా తినచ్చు అన్నమాట చాలా మంచిది ఇలా దీపం వెలిగించుకొని మధ్యలో ఇలా చేసుకొని పువ్వు ఒత్తండి పువ్వు ఒత్తి వేసుకొని ఆవు నూనెతో ఈ దీపం వెలిగించుకోవాలన్నమాట ఆ తర్వాత ఇంకొక పరిహారం ఏంటంటే మనం వెండి కడియం చేసుకోవాలండి వెండి కడియం కూడా మనకి సన్నగా తీగలాగున్నా సరిపోతుంది వెండి కడియం తయారు చేయించుకొని ఆ వెండి కడియాన్ని ధరించాలన్నమాట వెండి కడియాన్ని పూజ చేసుకొని పూజ చేసుకున్న తర్వాత అంటే మీకు ఏవైతే అనారోగ్య సమస్యలు ఉంటాయో ఆ అనారోగ్య సమస్యల్ని ఒక సంకల్పంలాగా చెప్పుకొని ఆ కడియం అయితే స్వామివారి ముందు ఉంచి ధరించాలన్నమాట ఆ తర్వాత మాకు ఎప్పుడైతే ఈ అనారోగ్య సమస్య తీరిపోతుందో అప్పుడు వే వైద్య వీర రాఘవేంద్ర స్వామి వారి గుడి దగ్గరకు వచ్చి ఆ కడియం హుండీలో వేస్తాము అని నమస్కరించుకోవాలి ఆ తర్వాత మీకు అనారోగ్య సమస్యలు తీరిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి హుండీలో వేయాలన్నమాట అయితే మీరు చూసినట్లయితే అక్కడికి చాలామంది కూడా ఈ చొలంగి అమావాస్య రోజు వస్తారంటండి ఆ రోజును కనుక ఎవరిని కదిలిచ్చినా కూడాను అనారోగ్య సమస్యలు తగ్గిపోయిన వాటి గురించి చాలామంది అయితే చెబుతూ ఉంటారనమాట అలాగే ఇంకొక పరిహారం ఏంటంటే మనం ఒక బౌల్లో వాటర్ తీసుకోవాలండి ఒక బౌల్లో వాటర్ తీసుకొని పూజ చేసుకొని పూజ చేసుకున్న తర్వాత అందులో బెల్లం ముక్క వేయాలి అంటే వైద్య వీర రాఘవేంద్ర స్వామి వారి పుష్కరిణిలో బెల్లం ముక్క వేస్తారంట బెల్లం ముక్క వేసి నమస్కారం చేసుకుంటే దాని ముందే నమస్కారం చేసుకొని మనం ప్రదక్షిణలు చేసినట్లయితే అక్కడ వైద్య వీర రాఘవేంద్ర స్వామి వారి పుష్కరిని చుట్టూ తిరిగినంత ఫలితం వస్తుందంట ఈ చోలంగి అమావాస రోజున వైద్య వీర రాఘవేంద్ర స్వామిని పూజించడం చాలా మంచిదండి ఇలా దీపం వెలిగించి మనకున్న అనారోగ్య సమస్యలను సంకల్పం లాగా చెప్పుకొని పూజ చేసుకోవడం చాలా మంచిది అలాగే ఈ దీపం వెలిగించడం వల్ల మనకి ఎటువంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయన్నమాట అయితే ఇవాళ వీడియోలో చోలంగి అమావాస్య రోజు ఒక మంచి పరిహారం గురించి అయితే తెలుసుకున్నాం కదా మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను ఈ వీడియోలో మీకేమైనా డౌట్స్ ఉన్నా కానీ నన్ను కామెంట్ సెక్షన్లో అడిగారంటే నేను రిప్లై అయితే ఇస్తాను ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే తెచ్చేసేయండి అలాగే మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియో చూడాలి అనుకుంటే మాత్రం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను మన నెక్స్ట్ వీడియోలో అమావాస్య రోజు లక్ష్మీదేవి పూజ మనం ఏ విధంగా చేసుకోవాలి అనేది కూడా అప్లోడ్ చేస్తానండి మీరు తప్పకుండా చూడండి ఇలాంటి మన్ మరిన్ని ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన నా సిక్నో బంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ స్వస్తి